నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ క్లుప్తముగా ఆయన ఒక పేజీ ఏం చెప్పారో చూద్దాం. ఇన్ ద బిగినింగ్ ఆల్ నోయింగ్ ఆల్ ఇంటెలిజెంట్ గాడ్ డిడ్ నాట్ నో దట్ హీ న్యూ ఎవ్రీథింగ్. మొట్టమొదట అంటే భగవంతుడు ఆదిమూల స్థితిలో సర్వము తెలిసినటువంటి భగవంతుడికి తనకు సర్వస్వము తెలుసునన్న విషయం తెలియకుండా అయిపోయిందట. అంటే సర్వము తెలుసును ఆయనకి, కానీ సర్వము తెలుసును అన్న విషయం తెలియకుండా ఉండేదట అతనికి. అది భగవంతుడి యొక్క ఆది మూల స్థితి. దాన్ని ఏముంటామండి ఆ స్థితిని గాడ్ స్పీక్స్లో మనం చెప్పుకున్నాం, బియాండ్ బియాండ్ స్టేట్ రాత్ పర పర బ్రహ్మస్థితి. సర్వము తెలుసు కూడా తనకు సర్వము తెలుసును అన్న విషయమును తెలియకుండా ఉండేవాడు. అంటే జేబులో 1 కోటి రూపాయలు పెట్టుకుని, లేకపోతే బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉండి, ఆ పాస్బుక్ చెక్బుక్ జేబులో ఉండి, రూపాయికి టీ కోసం పక్కన అప్పడుతూ ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉండి. ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయన్న పరిస్థితి ఆయనకి తెలియకుండా ఉండేది. అవుట్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్ కేమ్ ది యూనివర్స్ యాజ్ క్రియేషన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది అన్కాన్షియస్నెస్. ఆర్ ఇగ్నోరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్కాన్షియస్నెస్. తన జ్ఞానమును గురించినటువంటి అజ్ఞానము కారణంగానే ఈ విశ్వం బయటకు వచ్చిందట. అంటే తనకు సర్వము తెలుసును అన్న విషయము పట్ల ఆయనకున్న అజ్ఞానం, అజ్ఞానం ఏంటంటే తెలియకుండా ఉండడం, జ్ఞానం అంటే తెలియడం, అజ్ఞానం అంటే తెలియకుండా ఉండడం, ఆ కారణముగా ఈ విశ్వం ఆవిర్భవించినది. అజ్ఞానం అంటే బావుజీ ఇక్కడ చెప్తున్నారు చైతన్యం లేకపోవడమే అజ్ఞానం అంటే. అంటే కళ్ళు మూసుకొని ఉండడమే అజ్ఞానం. కళ్ళు తెరిస్తే అంత కనపడుతుంది, ఎక్కడ ఏముందో తెలిసిపోతుంది మనకి. ఇదేమో కళ్ళు మూసుకుని ఉండడము చైతన్యము లేకుండా ఉండడం, కళ్ళు తెరిచి ఉండడము చైతన్యము కలిగి ఉండడము. ఇది చైతన్యం లేకపోవడం అజ్ఞానం, ఇది కళ్ళు తెరిచి చూస్తే చైతన్యము కలిగి ఉండడం జ్ఞానము కలిగి ఉండడం కదా. ఇందులో మనకి స్పష్టంగా ఉండాలి, లేకపోతే ఎదరికి వెళ్ళలేము మనం. ఈ మాటలు అజ్ఞానము అంటే చైతన్యము లేకపోవడము, జ్ఞానము కలిగి ఉండడము అంటే చైతన్యము కలిగి ఉండడము. దెన్ దీస్ ఇగ్నోరెన్స్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ బిగన్ అసెప్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ నోయింగ్ ఎవ్రీథింగ్. ఈ పరిస్థితిలో అసలు ఏమీ తెలియనటువంటిది అజ్ఞానం అనుకున్నాం కదా, ఇది నాకు సర్వము తెలుసు అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ ఉంటుందట. అది ప్రమాదం అంతా అక్కడ వచ్చింది. ఏమీ తెలియనటువంటి అజ్ఞానము నాకు సర్వము తెలుసునని కొండ బద్దలు కొట్టి చెప్తూ ఉంటుందట. ఇగ్నోరెన్స్ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. అది తన అనంతమైన అజ్ఞానమును వ్యక్తపరచడం మొదలుపెట్టిందట ఈ అజ్ఞానం. ఎలాగా? ఐ ఈట్ నేను తింటున్నాను, ఐ వాక్ నేను నడుస్తున్నాను, ఐ టాక్ నేను మాట్లాడుతున్నాను, ఐ సీ నేను చూస్తున్నాను, ఐ థింక్ నేను ఆలోచిస్తున్నాను, ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది, ఐ నో నాకు తెలిసినంత ఎట్సెట్రా యాడ్ ఇన్ఫినిటమ్. ఇలాగూ నేను 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 అనుకుని అది ఆ అజ్ఞానమును వ్యక్తపరుస్తూ బహిర్గతపరుస్తూ ఉంటుందట. ఇన్ఫినిట్ నాలెడ్జ్ కుడ్ నాట్ నో ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ త్రూ ఇట్స్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. ఇక్కడ రహస్యం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పెద్ద కప్పుతో పోల్చుకున్నాం మనం సర్వస్వం ఎవ్రీథింగ్ అనే దాన్ని, అన్నీ ఉన్నాయి దానిలో, అన్నిటితో పాటు అజ్ఞానం కూడా ఉంది. దాన్ని నథింగ్ అనుకున్నాము, ఇగ్నోరెన్స్ అనుకోండి, ఏదైనా అనుకో. సో ఏమీ తెలియనటువంటి ఈ సర్వస్వము ఏమీ తెలియకుండా ఉంది, ఎలా తెలుసుకుంటుందట అది? ముందు అజ్ఞానం మొదలెడుతుందట, నాకు అన్నీ తెలిసినని ఏమీ తెలియకపోయినా కూడా. దీన్ని ఎలా చూస్తూ చూస్తూ ఈ జ్ఞానము కూడా తనను తాను తెలుసుకోగలుగుతుందట. అది ఇక్కడ రహస్యం, భావజీ చెప్పదలుచుకున్న రహస్యం. ఇన్ఫినిట్ నాలెడ్జ్ కుడ్ నాట్ నో ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ త్రూ ఇట్స్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. అలా అనంత జ్ఞానము ఏమీ తెలియకుండా ఉండేది, కానీ అనంతమైన అజ్ఞానము ద్వారా అది తనను తాను తెలుసుకోగలిగినది. ఇదే దారి, దాని ఏమీ తెలియదు, ఇది చెట్టుపట్లాడేస్తూ ఏదో చెప్పేస్తూ ఉంది, కానీ దీన్ని బట్టే అది తెలుసుకోగలిగినది. దాస్ నాలెడ్జ్ యూజెస్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ మీడియం టు నో ఇట్ సెల్ఫ్. దీని అర్థం ఏమిటి?
అజ్ఞానమని మాధ్యమమును ఉపయోగించుకుని జ్ఞానము తనను తాను తెలుసుకోగలిగినది. అంచేత అజ్ఞానము చాలా అవసరమైనది. అది మనం పనికిరాంది అని తీసేయడం కాదు. జ్ఞానము తనను తాను తన నిజస్వరూపమును తెలుసుకోవడము కోసము అజ్ఞానము యొక్క ఆసరా అవసరమైనది. దస్ నాలెడ్జ్ యూజెస్ ఇగ్నోరెన్స్. నాలెడ్జ్ ఇన్ ది వెరీ బిగినింగ్ వాస్ ఇగ్నోరెంట్. అసలు మొట్టమొదట్లో ఈ జ్ఞానము అజ్ఞానముగా ఉండేది. ఎందుకని? తనెవరో తనకు తెలియదు కాబట్టి కదా, తనెవరో తెలియకుండానే ఉండేది. అంటూ నో ఇట్ సెల్ఫ్ యాజ్ నాలెడ్జ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇగ్నోరెన్స్. తాను నిజానికి జ్ఞానమును అని తెలుసుకోవడానికి అజ్ఞానమును ఆశ్రయించింది. దాని సాయం తీసుకుని దానిని సహాయం తీసుకొని అప్పుడు తను జ్ఞానాన్ని అని తెలుసుకుంది. వన్స్ ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ నాలెడ్జ్, ఒకసారి కనుక నేను జ్ఞానమును సుమా అని తెలుసుకున్న వెంటనే ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఇంకా దాని ఎవడి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అది ఘంటాపరంగా నిశ్చలంగా అస్తిత్వము కొనసాగిస్తుంది, మనుగడ సాగిస్తుంది. దట్ ఇస్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్ డిపెండ్స్ ఆన్ ఇగ్నోరెన్స్. అంచేత జ్ఞానము మనుగడ సాగించడానికి అజ్ఞానము ఆధారభూతముగా ఉన్నది. బై రియలైజింగ్ దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ టోటల్లీ ఇగ్నోరెంట్, కాన్షియస్నెస్ నోట్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ నోస్ ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అసలు బాబా చెప్పారు గమ్యం ఏమిటయ్యా అంటే, అజ్ఞానమును అజ్ఞానముగా తెలుసుకోవడమే గమ్యం అంటే, అదే జ్ఞానం అంటే అంతకంటే ఏం కాదన్నారు. ఒకసారి బాబాని అడిగారు, నువ్వు ఈ మాయని నాశనం చేసేనాకు వచ్చావా అవతార పురుషుడు కానీ ఒకటి అడిగాడు. బాబా అన్నారు, ఓరి పిచ్చోడా అసలు ఇది లేనిది, దీన్ని నాశనం చేసేని పెట్టి నేను. నువ్వు మంచి కలగంటున్నావు, నువ్వు ఆ కళ్ళలో ఏదో చాలా అయిపోతుంది, ఇదంతా నాశనం చేసి ఏమక్కర్లే, నీకు చెంబుడు నీళ్ళు వస్తే మొహం మీద లేచి కూర్చుంటావు, ఇదంతా పోయింది కదా. సో అసలు ఉనికే లేనిటువంటిది అని నాశనం చేయడానికి నేను రావడం ఏమిటి, ఇది కళ అని నీకు నువ్వు తెలుసుకునేలా నీకు సాయం చేయడానికే నేను వచ్చాను అని బాబా చెప్పాడు. అంచేత ఇక్కడ కూడా అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అజ్ఞానము పూర్తిగా అజ్ఞానమైనదే, అంటే చైతన్యం లేనట్టిదే అని తెలుసుకోవడమే గమ్యము. అప్పుడు ఈ చైతన్యము తనకు తాను జ్ఞానస్వరూపమును అని తెలుసుకోగలుగుతుంది. తను ఎవడి మీద ఆధారపడవలసిన అగత్యము లేదు, సర్వస్వతంత్రుణ్ణి నేను అని కూడా తెలుసుకోగలుగుతుంది. అల్టిమేట్లీ ద వెరీ మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్ డిపెండ్స్ ఆన్ ఇగ్నోరెన్స్. చివరికి మనం దీని సారాంశం ఏం చెప్పాలా, జ్ఞానము దాని అర్థం తెలుసుకోవాలంటే అజ్ఞానం మీద ఆధారపడింది. అజ్ఞానం వదిలించుకోగానే ఓహో నేను జ్ఞానాన్ని అని తెలుసుకుంది. యాజ్ కాన్షియస్నెస్ డిపెండ్స్ అపాన్ ది అన్కాన్షియస్నెస్ టు బికమ్ కాన్షియస్ టు బి ఇన్ఫినిట్ అండ్ బికమ్ ఎవ్రీథింగ్, ఆ రకంగా చైతన్యము చైతన్యపూర్వకముగా తాను చైతన్యమును అని తెలుసుకోవడానికి, తాను అనంతమైన సర్వస్వమును అని అనుభూతి పొందడానికి చైతన్యము లేనిటి దశను ఉపయోగించుకుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ నథింగ్. దీని అర్థం ఏమిటి? అప్పుడు సర్వస్వము అనేది శూన్యము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెంట్ ఫ్రమ్ నథింగ్. ఈ శూన్యము నుంచే ఈ సర్వస్వం అనేది మనుగడ సాగిస్తూ ఉన్నది. ఎట్ ద రూట్ కాజ్ ఆఫ్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. కానీ ఈ నథింగ్ ఎక్కడుంది? ఎవ్రీథింగ్ అనేటువంటి ఒక పెద్ద విశాలమైన ఒక కప్పులో ఉంది అని మనం చెప్పుకున్నాం మనం. సో దీని మనుగడే సర్వస్వం మీద ఆధారపడే ఉంది, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అండ్ ఈవెన్చువల్లీ వన్స్ మైండ్ కమ్స్ టు ది కంక్లూజన్ దట్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, అంచేత మన మనస్సు ఇంత కసరత్తు చేసింది కదా ఇందాకటి నుంచి, మనం శూన్యమే సర్వస్వము, సర్వస్వమే శూన్యము అని చెప్పొచ్చు. ఫార్ వెన్ నథింగ్ ఈజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలైజ్డ్. చాలా కష్టము సులువు కూడా ఇది.
మనం మొట్టమొదట గాడ్ స్పీక్స్లో చెప్తున్నప్పుడు ఇలా మెట్లెక్కించారు చూడండి ఆయన, ఇది భగవంతుడి రాజ్యము అన్నారు. దానిలో ఈ ఈ మెట్టు మీద ఒకరిని నిలబెట్టారు, వీడిని నిర్వాణ అన్నారు. ఇంకొకరిని పైకి ఎక్కించి వాడిని నిర్వికల్ప అన్నారు. గుర్తుందండి గాడ్ స్పీక్స్ వర్క్షాప్లో. అది ఏమిటంటే, ఏడవ భూమికిలోకి అడుగు పెట్టగానే నిర్వాణ అనేటువంటి ఒక స్థితిని చేరుకుంటుంది ఆత్మ. అక్కడ ఏమిటట, ఇదంతా శూన్యము, ఏమీ లేనిది ఇది అనేటువంటి అనుభవం వస్తుందట అక్కడ. దానిని అనంత దివ్య శూన్యము అన్నారు. దాన్ని నిర్వాణ అది దశ పేరు. అంటే ఇప్పటిదాకా తాను ఇన్ని కోటాను కోట్ల జన్మల ద్వారా అనుభవించినదంతా శూన్యము, ఇది ఏమీ లేనటువంటిది, నీడ మాత్రమే అని తెలుసుకున్నాడు. అది తెలిసిన వెంటనే నెక్స్ట్ దశ ఏమిటి, నేను భగవంతుణ్ణి సుమా. ఎందుకని, ఇది వదిలేసింది దెయ్యం, దెయ్యం వదిలేయగానే నిజస్వరూపం తనకి వచ్చేస్తుంది కదా. అంచేత అక్కడ బావూజీ ఏం చెప్తున్నారు, వెన్ నథింగ్ ఈజ్ రియలైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ రియలైజ్, ఇది అంతా ఒట్టిది అని తెలిసిపోగానే సత్యం ఏమిటో కూడా తెలిసిపోయింది. నేను సర్వస్వమును. ఈ మొట్టమొదటి దశను, ఇదంతా శూన్యము, ఇది నథింగ్ అంటే శూన్యము అని తెలుసుకున్న దశను నిర్వాణ అంటారు. వెంటనే తరువాతి దశ ఈ ఆత్మకు సంక్రమిస్తుంది, దాని పేరు నిర్వికల్ప, నేను సర్వస్వమును. ద ఫైనల్ కంక్లూజన్ మస్ట్ బి దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అండ్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, సర్వమే శూన్యము, శూన్యమే సర్వము, అది ముగింపు అవ్వాలి మన చర్చకు. దిస్ నథింగ్ ఈజ్ నిర్వాణ అండ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ నిర్వికల్ప. ఈ శూన్యము అని సర్వం అయిపోయింది అంటున్నావు, అదేంటంటే నిర్వాణ.